యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కొంతమంది స్టూడెంట్స్ చాలా స్లోగా చదవడం వలన, అంటే వాళ్ళ బుక్ రీడింగ్ అనేది, అంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దానివలన వాళ్ళ సిలబస్ ఎప్పటికీ కూడా కంప్లీట్ చేయలేకపోతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉందా లేదా మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మా స్టూడెంట్స్లో కూడా నేను కొంతమంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా కూడా వైడ్ రీడింగ్ హ్యాబిట్ ఉండడం వలన, స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఉండడం వలన వాళ్ళు చాలా ఫాస్ట్గా చదువుతారు. దానివల్ల సిలబస్ త్వరగా కంప్లీట్ చేస్తారు, ఫస్ట్ టైం లేదా సెకండ్ టైమే ర్యాంక్ కొడుతుంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు, బుక్స్ కూడా రైట్ బుక్స్ అవుతుంటారు, కానీ ఎక్స్ట్రీమ్లీ స్లోగా చదవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ 1 ఇయర్ అయినా కూడా సిలబస్ అవ్వదు. కొన్నిసార్లు 2, 3, 4 ఇయర్స్ అయినా కూడా రివిజన్ సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు న్యూస్ పేపర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత టైం చదువుతున్నారో, ఎప్పుడు అంతే టైం ఉంటుందా, తగ్గుతుందా, టైం తగ్గుతుందా. సెకండ్ థింగ్, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు న్యాచురల్గానే హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా కూడా మీకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు బీటెక్ ఎంబీబీఎస్ లేకపోతే బీఎస్ వచ్చినట్లయితే సబ్జెక్ట్స్ కొత్తగా ఉంటాయి. కాబట్టి ఇనీషియల్గా మీ చదివే స్లోగానే ఉంటుంది, ఒక 3 మంత్స్ లేదా 4 మంత్స్ స్లోగా చదువుతూ ఉంటారు. కానీ అదే స్పీడ్ కంటిన్యూ అవుతుందా త్రూ అవుట్ ద ఇయర్, అది అబ్జర్వ్ చేయాలి. అలా అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెరీ స్లో రీడర్ అయినట్టే. సో ఆ రకంగా చదివితే మాత్రం సివిల్ సిలబస్ని కంప్లీట్ చేయడం కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ ర్యాంక్ కొట్టడం కానీ చాలా కష్టం అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, అసలు ఎందుకు మీరు స్లోగా చదువుతున్నారో ఐడెంటిఫై చేయాలి. దానికి కొన్ని నేను ఐడెంటిఫై చేసిన మా స్టూడెంట్స్లో కొన్ని ఏంటంటే, ఒకటి, కొంతమంది స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఫస్ట్ రీడింగ్లోనే, ఫస్ట్ టైం చదువుతున్నప్పుడే ప్రతి వర్డు ప్రతి లైన్ అర్థం చేసుకోవాలని చెప్పి చాలా స్లోగా చదువుతూ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే అక్కడ స్టక్ అయిపోయి ఆ వర్డ్ గురించి చాలా టైం స్పెండ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు, విచ్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. మీరు ఫస్ట్ రీడింగ్ చేస్తున్నప్పుడు బుక్ మొత్తం అర్థం అవసరం లేదు. అక్కడక్కడ కొన్ని లైన్స్ వర్డ్స్ అర్థం కాకపోయినా వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి, క్యాజువల్ రీడింగ్లా చేస్తూ ఉండాలి. సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ చదువుతున్నప్పుడు ఈ మిస్ అయినవి ఖచ్చితంగా అర్థం అవుతాయి. సో అది మీరు రియలైజ్ అవ్వాలి. సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ప్రతి వర్డ్ ప్రతి లైన్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఫీల్ అవుతూ ఉంటారు, ప్రతి అండర్లైన్ చేస్తూ ఉంటారు. అలా చేసినా కూడా చాలా స్లో అవుతారు. ఫస్ట్ రీడింగ్లో అసలు ఏం అండర్లైన్ చేయొద్దు. సెకండ్ ఆర్ థర్డ్ రీడింగ్లో మీకు ఏది ఇంపార్టెంట్ అర్థం అవుతుంది అప్పుడు కీవర్డ్స్ మాత్రమే అండర్లైన్ చేయండి. ఆ రకంగా చేస్తే రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక టార్గెట్, అంటే ఈరోజు ఇది ఫినిష్ చేయాలి అని టార్గెట్ లేకుండా చదివినా కూడా చాలా స్లోగా చదువుతారు. ఒక టార్గెట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు స్పీడ్ పెరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ అంటే సిలబస్లో లేనివి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏమో అనుకుని చదువుతూ ఉంటారు. అంటే ఒక బుక్ తీసుకుంటే బుక్లో ప్రతి చాప్టర్ ప్రతి పారాగ్రాఫ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు, అది తెలుసుకొని అన్నెసరీ థింగ్స్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ రకంగా మీరు ఎందుకు స్లోగా చదువుతున్నారో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలనుకుంటే యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధం లేని కూడా చదువుతూ ఉండండి. కొన్ని నవల్స్ కానీ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు నచ్చుతాయో అవి చదువుతూ ఉండండి. అవి చదివినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా మీరు ఫాస్ట్గా చదువుతారు వాటిని, ఎందుకంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్ కాదు కాబట్టి, అంత బాగా అర్థం చేసుకో అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా చదువుతారు. అలా చదవడం వల్ల, అప్పుడప్పుడు చదవడం వలన అదే స్పీడ్ ఇందులో కూడా కొంతవరకు ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్లేట్. సో ఈ రకంగా చేస్తే డెఫినెట్గా మీకున్న ఆ స్లో రీడింగ్ హ్యాబిట్ని మీరు బ్రేక్ చేసుకొని ఫాస్ట్గా చదవడం మొదలు పెడతారు. దానివల్ల సిలబస్ అవడమే కాదు, ఫాస్ట్గా చదివినప్పుడు మీకు ఓవరాల్ పిక్చర్ వస్తుంది, స్లోగా చదివినప్పుడు మీకు చాలా నేరో పిక్చర్ వస్తుంది. ఇది కూడా అబ్జర్వ్ చేశాను నేను. సో బ్రేక్ దట్ స్లో రీడింగ్ హ్యాబిట్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద యూపీఎస్ ఎగ్జామినేషన్.